విజయ్ గారు ప్రశ్నండి ఒక ఒక చిన్న ప్రశ్న మీరు మాట్లాడిన దాంట్లో కరెక్టే మీరు చెప్పినట్టు ఏడేళ్ల బాలు డెబ్బై లాగా ఉరకలేరు మీరు వాస్తవం అని చెప్పారు ఇరవై ఏళ్ళే కానివ్వండి డెబ్బై ఏళ్లే కానివ్వండి పరిగెత్తలేరు అంత అనుభవం ఉండదు మరి దళితులకు మూడెకరాలే ఇవ్వడం మన వల్ల కానప్పుడు మనం ఏడేళ్ల బాలుడో మనం తెలిసినప్పుడు మళ్ళీ పది లక్షలు ఇస్తామని ఎలా మాట ఇచ్చారు అసలు ఉద్యోగాల భర్తీకే ఎలా ఉన్నాయి ఏంటి తెలియనప్పుడు మన రాష్ట్ర స్థితి ఏంటి తెలిసిన తెలియనప్పుడు ఎన్నికలు రాగానే నిరుద్యోగ భృతిస్తా అని ఎలా చెప్పారు యాభై ఏ అరవై ఏడేళ్ళకు పింఛనే సరైన టె టైంలో పడినప్పుడు యాభై ఏడేళ్లకు పింఛిని తీసుకెళ్తామని ఎలా చెప్పారు ఇవన్నీ ఏంటి మీరు చెప్పిన సర్వేలో తీసుకుందాం పార్లమెంటు ఇవన్నీ సర్వేలు పక్కన పెడితే అనేక సర్వేలలో పని చేయని ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ గారి పేరు వచ్చింది ముఖ్యమంత్రుల్లో ప్రజల భరోసా కోల్పోతున్న ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారి పేరు వచ్చింది అంటే నేను ఏలే ఏడేళ్ల బాలుండి అని తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఇరవై ఏళ్ళలాగా పరిగెడతా అని చెప్పడం సమంజసమేనా మరి అది కరెక్ట్ అంటే ఇది కూడా కరెక్టే కదా

మీరు అడిటింగ్ గ్రామాల్లో అడిటింగ్ చేసినట్టే నెంబర్ వన్ భారతదేశాలు అన్నింటిలో కూడా తెలంగాణ ఉన్నది విజయ్ గారు మీ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మా తాతలు నేతలు నాకారు ఇప్పుడు మీరు వాసన చూడండి అని చెప్తున్నారు కాదు ఏం చెప్తున్నా కాదు ఏడేళ్ళ బాగా ఏడేళ్ళలా మంచి ఆరోగ్యంగా ఉండాలి అని నేను చెప్తున్నది కాదు ఆ పదేళ్ళు ఇరవై పదిహేను ఏళ్ళు నేను చెప్తున్న ముచ్చట కాదు ఇదంతా కానీ అది కరెక్ట్ లేదు అంటే దాన్ని భుజాల మీద మోస్తున్నారు కదా మీరు ఆ రాష్ట్రాల నిన్న అంతెందుకండి మన ఈ సదస్సు అయితే అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చాడు నరేంద్ర సింగ్ తోమర్ వచ్చి కూడా ఇక్కడ ప్రశంసించిపోయినటువంటి అంశం వ్యవసాయం అదే ఉండండి ఇప్పుడు లోపాలు లోపాలు కొన్ని ఉంటాయి కొన్ని కాదు సార్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏడేళ్ళ ఏడేళ్ల పిల్లగానికి కొన్ని లోపాలు ఉంటాయి వద్దురా అంటే వేరే వైపు ఉరుకుంటాడు అటువంటి అటువంటి లోపాలు ఉంటే ఉంటాయి అవన్నీ నేను ఆ యాంగిల్ అట్లా చూడండి ఓవరాల్ గా ఓవరాల్ పరిస్థితి ఏంది ఓవరాల్ గా గతం తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ప్రొడక్షన్ వ్యవసాయ ప్రొడక్షన్ అప్పుడేట్లుండే ఇప్పుడెట్లుండే మీరు ఇందాక అన్నారు శ్రమశక్తి శ్రమశక్తి చూడండి ఎంత తెలంగాణ వచ్చిన వ్యవసాయం ఉత్పత్తి శక్తి పెరిగింది ఉత్పత్తి శక్తి పెరగడం వల్లనే ఇంత జిస్డిపి రావటం జరిగింది ఇంత జిఎస్డిపి మిగతా స్టేట్ ఎందుకు రావట్లేదు ఇక్కడ ప్రజలు కష్టపడుతున్నారు ప్రజలు చేస్తున్నటువంటి దానికి తోడు దానికి తోడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు కావచ్చు ఈ రకమే ఈ సహాయ సహకారాలకు కేంద్రం నుంచి మరింత సహాయం చేయమని